తాము ప్రభుత్వ ఉద్యోగులమన్న గర్వమో ఎవరు అడుగుతారులే అన్న నిర్లక్ష్యమో తెలియదు గాని 11 దాటినా ఆ ప్రభుత్వ కార్యాలయంలో ఏ ఒక్క అధికారి కానరాదట. అవును, మీరు విన్నది నేను చెప్పింది నిజమే. సంగారెడ్డి జిల్లా రాయకోట్ తహసీల్దార్ కార్యాలయమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతున్నారు స్థానికులు. ఇది సంగారెడ్డి జిల్లా రాయకోట్ ఎంఆర్ఓ కార్యాలయం. ఇక్కడికి ఉదయం 9 నుంచి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. అయినా అక్కడ అధికారులు మాత్రం 11 దాటితే గాని ఆఫీసులో అడుగు పెట్టడం లేదు. గత కొన్ని రోజులుగా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. దీంతో విసిగిపోయిన ప్రజలు స్థానిక సిపిఎం నేతలు ఉదయం నుంచి రాయకోట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి చూసినా ఎంఆర్ఓ సహా ఏ ఒక్క అధికారి హాజరు కాలేదు. దీంతో రాయకోట్ మండలం సిపిఎం కార్యదర్శి దశరథ్ స్థానిక ప్రజలతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయానికి తాళం వేశారు. అంతేకాదు, అధికారులు 11 దాటిన కార్యాలయానికి రావడం లేదన్న విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పేదలకు చాలా ఇబ్బంది అవుతున్నది. క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ కానీ అధికారులు 12 గంటలకు 1 గంట దాకా ఎవరు రాకొచ్చారు, ఎవరు పట్టించుకుంటారు లేరు. కాలేజ్ స్టూడెంట్ విద్యార్థుల భవిష్యత్తు చాలా ఇదవుతుంది. జైనాద సమస్యలు కూడా వాళ్ళ క్యాష్ ఇన్కమ్ ఇవ్వడం లేదు. దాని గురించి ఈరోజు ఎంఆర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం తాళం వేసిన దాని గురించి ఇప్పుడు అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలని ఈరోజు నేను విన్నవిస్తున్నాను. లేకపోతే రేపెద్దున ఉధృతంగా పోరాటం చేస్తామని కూడా నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను. కలెక్టర్ ఫోన్ చేసిన ఆ కలెక్టర్ కూడా లేపలేడు. అందుకని చెప్పేసి ఈరోజు నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా అసలు వస్తలేరు డ్యూటీకి కరెక్ట్ టైంకి. ఎవరు వస్తలేరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు అన్నట్లు వాళ్ళు ఇది చేస్తున్నారు. ఏమన్నా అడిగితే ఈ సర్వేర్ లేదు అదే లేదని చెప్పేసి ఈరోజు అధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. సర్వేర్ ఎందుకు లేదు, పొద్దున్న దాకా సర్వేర్ ఎందుకు లేదని కూడా నేను ప్రశ్నించిన ఈరోజు సర్వేర్ లేదని చెప్తున్నారు. స్టేట్మెంట్ ఏ అని చెప్పినా స్టేట్మెంట్ కూడా ఇస్తలేరు. ఎందుకు కారణం ఏందని నేను అడుగుతున్నా. అందుకే కలెక్టర్ స్పందించి తక్షణమే చర్య తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్గా దర్శకత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నాను.